మరి మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తారన్న నాయకుడు గొప్ప మరి ఆ రోజు పన్నెండు వందల యాభై రూపాయలు చేసిన నాయకుడు అని ఆడవాళ్ళు అడిగితే ఆడవాళ్ళే చెప్తారండి ఎందుకంటే నువ్వు ప్రతి ఆడవాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఈరోజు మరి మూడు గ్యాసులు ఇస్తారంటే చంద్రబాబు నాయుడు మరి చేసిన గొప్పతనం మర్చిపోలేని పరిస్థితి ఇది మరి ఆరో అలాగే ఎంతమంది పిల్లలు పడితే అంతమంది పిల్లలకి అన్నారంటే మరి మాకు ఎంత భరోసా ఇచ్చారండి ఆడవాళ్ళకి ఈ ఆడవాళ్ళకి భరోసా ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అది అన్నగారు చనిపోయాక చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అన్న లక్ష్మీ పార్వత సహా ఈరోజు అందరూ కూడా బుర్ర తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారు ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని ముందుకి తీసుకొస్తున్నారు ఇప్పుడు మరి ప్రతి ఆడవాళ్ళు రోడ్డు ఎక్కితే వద్దమ్మో బస్సులో వెళ్ళండి మీకు ఎక్కడికి వెళ్ళా ఫ్రీ అన్నారు అంటే మరి అతను ఎంత ఆడపిల్లల మీదే ఎంత ముందు చూపు ఉంది మరి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే అమ్మో పది రూపాయలు లేకపోతే ఈ ఆడపిల్ల మరి భర్తతో భర్తతో గొడవడుకొని వెళ్ళిపోయింది ఈ పిల్ల ఏమైపోతుందని భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నీ కూడా ఆడపిల్లలకి ఏటేటి కావాలన్నీ కూడా సిద్ధం చేసి ముందుకు వదిలేరంటే రామబాణాలాగా మరి అలాంటి నాయకుడు మాకు కావాలనుకుంటాము వద్దనుకుంటామండి అలాంటి నాయకుడు కావాలనే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీని కుడుబజాం మీద మోసుకున్న నాయకులు అందరూ వెనకాల మేము తిరిగి జెండా పట్టుకొని రోజు కూడా ధైర్యంగా చెప్తున్న ఆ రోజు అంతే మేడం ముందుకు వచ్చి మీ ఎక్కడ పెడతామో చూడండి ఈ పార్టీ ఆ నమ్మకం ఉంచి ముందుకు రండి అన్నారు అలాగన్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు కుదిలిన బాణాలన్నీ కూడా తీసుకొని వార్డుల్లోని ఇంటింటికి కూడా మేము తీసుకొని వెళ్తాము ముందు ముందుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమం వాళ్ళు రావాలి ఇంకా ముందుకెళ్ళి మరి అనకూడదు కానీ పార్టీకి పార్టీకి ఓటేయండి అడగక్కర్లేదు వాళ్ళే వచ్చి ఓట్లు వేసుకుంటారు ఎందుకంటే అన్ని వాళ్ళకే మహిళలకే అన్నిని మహిళలకి ఏ డేట్ కావాలో అన్నీ కూడా ఇప్పుడు బాబుగారు ఇచ్చేశారు ఇంకా ఆడవాళ్ళు ఎవరు ఆగరు ఇప్పుడు వీధుల్లో కూడా అక్క రమ్మంటే వచ్చేస్తాం అక్క రా మీ పార్టీలోకి వచ్చేస్తాం అక్క అంటున్నారు ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం భయపడ్డారు వీడేం చేసేస్తాడు అమ్మఒడి ఇచ్చినాడు ఏమైపోతాడని ఏ ఒడికి ఇంకా జడరు ఎందుకంటే మరి ముందుకు వచ్చేస్తున్నారు అక్కడ రాంబాణాలు